పీఆర్సీ శాసన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు. మెరుగైన పీఆర్సీ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడతామని చెబుతున్నారు. మరోవైపు పీఆర్సీపై ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ యొక్క స్టీరింగ్ కమిటీ మా మాటని వినకుండా ఏకపక్షంగా మెజార్టీ నిర్ణయంగా వెళ్ళింది కనుక మేము ఆ యొక్క పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తూ ఆ రాజీనామాని మీ ముందు మీ ద్వారా వారందరికీ పంపిస్తున్నాం. అనేకమైనటువంటి మూలాధారమైనటువంటి పీఆర్సీకి మూలాధారమైనటువంటి, అదేవిధంగా గతంలో మేము సంపాదించుకునేటువంటి, అదేవిధంగా గతంలో ఉండేటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం మరి సాధించుకోలేకపోయామనేటువంటి బాధ అనేటువంటిది ఈ సందర్భంగా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు పీఆర్సీ అనేటువంటిది వచ్చింది అని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి మేము బాధపడేటువంటిది, మేము తీవ్రంగా వ్యతిరేకించేటువంటి అంశం ఏంటంటే, ఏదైతే చట్టబద్ధంగా వేశారో అశుతోష్ మిశ్రా కమిటీ అనేటువంటిది నేటి వరకు కూడా బహిర్గతం చేయకపోవడం ఎందులో ఉద్దేశం అనేటువంటిది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా స్టీరింగ్ కమిటీలో మేము ప్రధానంగా విభేదించినటువంటి అంశం కూడా ఇదే. మేము గతంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మేము పోయినప్పుడు కూడా బాయ్కాట్ చేసి బయటకు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము కూడా దాన్ని తీసుకోలేకపోయాం. ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తుందో మాకు తెలియదు, కానీ మేమందరం కూడా కలిసి ఐక్యంగా ముందుకు పోతే కనీసం నివేదికనే తీసుకుంటామని చెప్పి మేము అనుకున్నాం. మరి నాలుగు జేఏసీలు కలిసినా కూడా చర్చలు ముగిశాయి, కానీ అశుతోష్ మిశ్రా కమిటీ చట్టబద్ధంగా వేసినటువంటిది తీసుకోలేకపోయామనేటువంటిది ఇప్పటికీ మిగిలింది. అది తీవ్రమైనటువంటి అసంతృప్తిని కలగజేస్తుంది అనేటువంటిది వాస్తవం. పీఆర్సీ సాధన కోసం ఏపీ ఎన్జిఓస్ ఉన్నటువంటి జేఏసీ, అట్లాగే అమరావతి జేఏసీ రెండు కలిసి ఐక్యంగా ఉద్యమం చేపట్టాలని చెప్పి నిర్ణయించినాయి. ఏపీ ఎన్జిఓ జేఏసీలో మేము ముగ్గురం కూడా సభ్యులుగా ఉన్నాము, కో చైర్మన్గా కూడా ఉన్నాం. హృదయరాజు గారు అయితే దాంట్లో సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఆ రోజున ప్రారంభించినటువంటి పీఆర్సీ ఉద్యమం ఏదైతే ఉందో ప్రభుత్వం చర్చల పేరుతోటి మా ఉద్యమాన్ని నిలిపివేయించింది. కానీ సరైనటువంటి ఏవైతే అందరూ కోరుకుంటున్నారో ఆ బెనిఫిట్స్ ఇవ్వకుండా అరకొరగా ముగించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఉపాధ్యాయులు అందరూ కలిసి ఉన్నటువంటి ప్యాప్టో ద్వారా ఉద్యమాన్ని తిరిగి మేము నిలబెట్టడం అనేది జరిగింది. ఉపాధ్యాయులు చేసినటువంటి ఉద్యమం తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు జేఏసీలు కలిసి పీఆర్సీ సాధన సమితి పేరుతోటి ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేశారు. దాంట్లో మేము ముగ్గురం కూడా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా తీసుకోబడ్డాం.